మనము ఈ రోజు వంకాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ నానబెట్టి ఉంచుకున్న చింతపండు, ఒక బౌల్ ఉల్లిపాయలు ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంగువ, ఆయిల్, ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, ఒక నాలుగు మిరపకాయలు, ఒక చిన్న బౌల్ బెల్లం, ఒక అర స్పూను శనగపప్పు, ఒక అర స్పూను మినపప్పు. ఒక పౌన్ దాకా వంకాయలు తీసుకున్నాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము. ఈ గిన్నె వేడి వచ్చిన తర్వాత మనము కడిగి శుభ్రం చేసుకున్న వంకాయల్ని ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు, దీన్ని ఇందులో మనం పెట్టేసేసి మూత పెట్టేసేసి వీటిని కాల్చుకోవాలన్నమాట. వెనకటి రోజుల్లో బొగ్గుల పొయ్యిల మీద వాటి మీద కాల్చేవాళ్ళు, మంచి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను ఇలా చేస్తూ ఉంటాను. స్టిల్ మనకి స్మోకీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. అందుకని ఇలా చేస్తూ ఉంటాను. మీరు మామూలుగా బార్బిక్యూ చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు వాటి మీద అలాంటి పొయ్యి మీద కూడా కాల్చుకోవచ్చు, అలాంటి ఇది లేని వాళ్ళు స్టవ్ మీద కూడా ఇలా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇలా కొంచెం మెత్తబడే వరకు మనం వీటిని మెత్తబడే వరకు కొంచెం కాల్చుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఈ వంకాయల్ని మాడిపోకుండా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. ఈ వేగుతున్న వంకాయలు మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాం కదా, ఇలా సాఫ్ట్ అయితే చాలన్నమాట. చూసారా, అన్నీ ఇలా సాఫ్ట్ అయ్యాయి. స్టవ్ పని చేసుకొని వీటిని కొంచెం చల్లారబెట్టుకుందాం అన్నమాట. మనం కట్ చే వేయించుకొని చల్లార్చి ఉంచుకున్న వంకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటి పై స్కిన్ తీసేసేయాలన్నమాట. మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఇందాక నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని గుజ్జు తీసుకోవాలన్నమాట. ఒక పావు స్పూను పసుపు, ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్. మనం తురుముకొని ఉంచుకున్న బెల్లం
దీని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం కరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం ఒక చిన్న pan తీసుకొని అందులో కొంచెంగా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేడి వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు కలిపాను ఈ రెండు కూడా వేసేసుకొని ఒక నాలుగు దాకా ఎండుమిరపకాయలు వేసుకో వేసుకొని ఈ పప్పులు దోరగా వేగుతూ ఆవాలు చిటపట అంటున్న టైంలో కొద్దిగా ఇంగువ ఇందాక రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ చింతపండు ఇది అందులో వేసేసుకొని మళ్ళీ అదే స్టవ్ మీద ముక్కలు పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ చాలా కొంచెం అంటే చాలా సరిపోతుంది వేసుకొని మళ్ళీ స్పూన్ టేబుల్ స్పూన్ దానిలో ఉల్లిపాయ ఇంకా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ చింతపండు దీనిలో మనం రెండు మిరపకాయలు ఇందాక వేసాం కదా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం స్నాక్ చేస్తాం దీనిలో మనం ఏమి పొడి కారం అదే వేయము ఇదే కారం అన్నమాట పచ్చిమిరపకాయలు ఇదే కారం అందుకని వీటిని కొంచెం స్నాక్ చేసుకుంటే ఇందులో ఉన్న కారము ఆ ఫ్లేవరు దీనికి వచ్చేస్తుంది అన్నమాట టేస్ట్ మధ్యలో మధ్యలో దీన్ని కలుపుతూ ఉంటే అడుగున వెళ్ళిన బెల్లము కరుగుతూ ఉంటుంది ఇప్పుడు బెల్లం రెండు వేసాం కదా అవి రెండు కరుగుతాయి అన్నమాట మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆఫ్ చేసేసి ఇందులో వీటిని ఇందాక మనం రెడీగా ఉంచుకున్న ఈ చింతపండు ఇది ఉంది కదా దానిలో వేసేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందాక మనం వంకాయలు కాల్చుకొని స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో కలిపేసేవాళ్ళన్నమాట కలిపేసి ఫైనల్గా మొత్తం కలిపేసేయటం మరి మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోయి అంత టేస్ట్గా ఉండదు ఇలా అయితే ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ వంకాయ ముక్కలు కూడా కనపడుతూ ఆ గుజ్జు బాగుంటుంది దీనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇది మేమైతే రోటీల్లోకి కూడా తింటాం రోటీల్లోకి రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది మీరు బయట పెట్టినా చింతపండు ఉంటుంది కాబట్టి రెండు రోజుల వరకైనా బాగానే ఉంటుంది పాడైపోదు రోటీల్లోకి అన్నంలోకి బాగుంటుంది ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేసి మీ కామెంట్స్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా అడగండి కామెంట్స్ ఉంటే పెట్టండి ఇది కూడా ఏ వంకాయ తోటైనా చేసుకోవచ్చు చిన్న వంకాయలే చేసుకోవాలని ఏం లేదు
పెద్ద వంకాయ తోటైనా చేసుకోవచ్చు అవెన్ లో దాని కుక్ చేసి చేసుకోవచ్చు దీని కాకపోతే నూనెలో వేయించైనా చేసుకోవచ్చు కానీ ఆ స్మోకీ ఫ్లేవర్ రాదు దీనికి కూడా ఇలా కాలిస్తే స్మోకీ ఫ్లేవర్ కూడా ఉంటుంది కాబట్టి బాగుంటుంది వెనక ట్రోస్లో అమ్మలు అమ్మమ్మలు అందరూ కుంపట్లో కాల్చి ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి అది అవైలబుల్ లో లేదు కాబట్టి ఆ తిన్న ఇది ఉన్నది కాబట్టి ఎనకటి రుచులు కొంచెం నాకు బాగా ఇష్టము అందుకోసమని మా వారికి కూడా ఎనకటి రుచులు అంటే చాలా ఇష్టం అందుకోసమని అలాంటివి ఇంకా నేను ఇంట్లో ట్రై చేస్తూనే ఉంటాను ఎప్పుడూను అందుకోసమని ఇది ఈ రోజు మీకు చూపిద్దామని చేశాను అన్నమాట మీరు తప్పకుండా ఇది ఇంట్లో చేసి మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను ఉంటాను నమస్తే అండి బాయ్.